గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి నది మరి చూడనీకి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ మరి నేడు గోదావరి బ్రిడ్జు అంటేనే ఆత్మహత్యలకు నిలయంగా మారడం నిజంగా బాధాకరము. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, వివిధ పరిశ్రమల యాజమానులు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2017 చివరి నుంచి అనేక మంది వివిధ కారణాలతోటి, శనికావేశంతో, ఆర్థిక ఇబ్బందులతోటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చి మరి గోదావరిలో దునికి మరి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం నిజంగా ఇబ్బందికరంగా ఉంది. ఆ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. అనేక సార్లు మరి పత్రికా పరంగా, మా పరంగా, మీడియా పరంగా ఇక్కడున్నటువంటి రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గత పాలక వర్గానికి, గత పాలకులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు, ఆర్జీవన్ జిఎం గారులకు, ఆర్ఎఫ్సిఎల్ కు, సింగరేణి యాజమాన్యానికి, ఎన్టీపీసీకి, వివిధ సంస్థల యాజమానులకు అన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసి మరి కిలోమీటరు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇరువైపులా అంటే 4 వైపులా ఫెన్సింగ్ను ఏర్పాటు చేస్తే ఎంతో కొంతమంది ప్రాణాలను కాపాడిన వారం అవుతామని విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా చీమ కుట్టినట్లు లేకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, అదేవిధంగా పాలక వర్గాలు కానివ్వండి నిర్లక్ష్య ధోరణి వహిస్తా ఉన్నారు. ఇప్పటికీ 250 నుంచి 300 మందికి పైగా మరి ఆత్మహత్యలు ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా దాదాపు 25 నుండి 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. మరి ఈ రోజు చూస్తే 2 శవాలు బయటపడ్డాయి. ఇంత నిర్లక్ష్యం ఎందుకని పాలక వర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా గౌరవ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా వివిధ యాజమాన్యాలతోటి మీరు చర్చించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇరువైపులా ఫెన్సింగ్ వేసి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని ఈ ప్రాంత పౌరుడిగా మేము అందరినీ, వివిధ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.